చెర్నాకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోణ్ణి కొడుతున్నారని ఊరి జనం జాలిపడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. పాతికేళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి వదిలేండి తోరా. అన్ని మాట్లాడు మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటారా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా, నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా, ఈ పాలికాడిని వదిలేండి తోరా. కొలతలు సరిగ్గానే తీసుకున్నాను, ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్, రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడ ఇరుకుంది టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పెట్టబోవడానికి ఏమిటి సంబంధం? ఉంది, బాగా ఇష్టం కదా, నీ లెవెల్ వేసుకుని తినుంటారు. గ్యాస్ పైకి తనండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు సోతాను, గ్యాస్ దిగాక గుండీలు పట్టలేదనుకో నీ గుండు కొట్టిస్తా. ఏంటి ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపుతుంది, తప్పితే చిన్న తిరుపుతుంది. ఇంట్లో బంగారు దుంపలు ఉన్నాయి, అవి అంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా, ఇంత బంగారు దుంప కూడా తిన్నారనుకోండి డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండీలు పట్టుబడి పగిలిపోతాయి. వెళ్ళండి రే, చూస్తామంటరా సెకండ్ గంట బిలు. పచ్చగడ్డి మోసే నీ పడుచు పిల్ల, నీ పవిట కొంగొచ్చ. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపు కంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలు? ఈ మోపు 5 రూపాయలు అంటే సీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు, తింటారా? పక్క వేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సారీ అదా ఎక్కడికి రా నువ్వు, అది దింపడానికి నువ్వు దింపేది. పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల, నేను దింపుతా, నేను దింపుతా కదా. ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడి కోసం, ఎవడన్నా చెయ్యెత్తే. నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ వేపుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుంది అనుకో. సరే వండించుకోపో. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆంబోతు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి, ఆరదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇదిగో ఏడిచాలా. నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అత్తయ్యా, బావే నీతో పనుంది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అంటారు అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు తొంగతానికి వచ్చింది. అయ్యో లేదత్తయ్యా, బావే నన్ను గట్టిగా మళ్ళీ ఉసాయ్ అమ్మ పుట్టిల్లు మేనమావకెరు, కానీ నీ సంగతి నాకు తెలియదు. ఇది అన్నయ్య రా రా రా, చూడు నీ కూతురు నా కొడుకు రమాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. అందే ఉందలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ, రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువైపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా, ఈ 7 మిరప చేను బాగా పండిందిగా, సుధకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తే. అదేంటి ముందు లైన్ లోకి వచ్చింది, మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు. అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు, అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద పొద్దుకుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదురా దేవుడో. అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచే వాడిని తిన్నకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ 500 ఏళ్ళు నాతో, అంతే కదత్తమ్మా. వదినా ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేది అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కష్యం, వంకాయ కూర వండం కూడా రాని పిల్లలు నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా చూసావా, ఎవరికి పెట్టలేదని తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేల పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తా.